హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఈద్ స్పెషల్ షీర్ ఖోర్మా. రంజాన్ అయ్యాకు చక్క ఈద్ రోజున ప్రతి ఇంట ముస్లింలు ఈ స్వీట్ చేసి తీరాల్సిందే, అందరికీ పంచాల్సిందే. నేనైతే నా ఫ్రెండ్స్ ఇంటి నుంచి ఈ షీర్ ఖోర్మా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ షీర్ ఖోర్మా దేశమంతటా ముస్లింలు ఈద్ స్పెషల్గా చేస్తారు. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చే కొలతలతో చెప్పబోతున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో 6-7 ద్రాక్ష, 10 బాదం పప్పులు, 15 జీడిపప్పులు, 10 పిస్తా పప్పులు, వీటన్నింటిలో నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వండి. మీకు టైం లేదనుకుంటే వేడి నీళ్ళలో వేసి కనీసం 4-5 గంటలు నాననివ్వండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకోండి. అందులో గింజలు తీసేసి పొడవుగా చీరుకుని నానబెట్టినటువంటి ఎండు ఖర్జూరం, నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల చిరోంజీ పప్పు. ఇది లేకపోతే షీర్ ఖోర్మానే లేదంటారు ముస్లింలు. ఇది నానబెట్టక్కర్లేదు, దొరక్కపోతే వదిలేయండి. చెక్కు తీసి సన్నగా తరుక్కున్నటువంటి బాదం పలుకులు, పిస్తా పలుకులు వేసి వేపుకోండి. కొందరు నానబెట్టిన వాటిని వేపకుండా వేసేస్తారు, కానీ కాస్త వేపితేనే అసలు మజా నాకైతే. ఇవన్నీ బాగా వేపి పక్కనుంచుకోండి. ఇప్పుడు మరో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించి అందులో 1 కప్ సేవియా తీసుకోండి. ఇది 1 చుట్టు. దీన్ని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. నిన్న పోస్ట్ చేసినటువంటి మీటీ సేవియాకి చాలామంది మామూలు సేమియా వాడుకోవచ్చా అని అడిగారు, కానీ యాక్చువల్గా ఆ సేమియాకి ఈ సేమియాకి రుచిలో టెక్స్చర్లో చాలా తేడా ఉంది. ఇది సిల్కీగా అలా నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది గొంతులోకి, అంత బాగుంటుంది ఈ సేవియా. ఇప్పుడు వీటిని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్లో 1 లీటర్ చిక్కటి పాలు మరిగించుకోండి. నేను మైర్ బ్రాండ్ వాళ్ళ ది బెస్ట్ జాపనీస్ టెక్నాలజీ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ వాడుతున్నాను. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఈ ప్యాన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ చూడండి. పాలు కాస్త మరిగాక 300 ml కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల షీర్ కుర్మాకి ఇంకా రిచ్ టెక్స్చర్ వస్తుంది. మీకు కండెన్స్డ్ మిల్క్ దొరకకపోతే కనుక 250 grams పంచదార వేసుకోండి. పాలను అడుగు నుండి బాగా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు 1/2 కప్ ఎండు ద్రాక్ష వేసుకోండి. ఇది నానబెట్టలేదు. ఇవి వేసి నిదానంగా పాలను మరగనివ్వండి. పాలు మరుగుతున్నప్పుడు ఫ్రైడ్ నట్స్ వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక రోస్టెడ్ సేవియా వేసి నిదానంగా లో ఫ్లేమ్ మీద ఆల్ టుగెదర్ 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద పాలని మరగనివ్వండి. మీకు అడిషనల్గా ఇంకా రిచ్ ఫ్లేవర్ కావాలనుకుంటే కనుక 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా వేసుకోండి. ఇంకా రిచ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది మరీ ఎక్కువసేపు కాచకండి. మరీ ఎక్కువసేపు కాచితే చల్లారాక బాగా థిక్గా అయిపోతుంది. ఓ పొంగు రాగానే దించేసేయండి. ఇది మీకు వేడి మీద కాస్త పలచగా అనిపించవచ్చు, కానీ చల్లారాక చిక్కబడుతుంది, ఫ్లేవర్స్ అన్నీ ఇంకా బాగా తెలుస్తాయి. ఇది చల్లగా వేడిగా ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుంది. అంటే యువర్ డన్. ఈద్ రోజున విస్మై ఫుడ్ స్పెషల్ షీర్ ఖుర్మాని ఎంజాయ్ చేయండి. రెసిపీని జాగ్రత్తగా టిప్స్తో చదువుకొని చేయండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. మీరు తయారు చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.